హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, కొత్తిమీర, పుదీనా. ముందుగా సర్ఫ్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, ఇవి బాగా వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇది ఈ మిక్సీ పట్టేసుకోవాలి. తగినంత ఉప్పు, చింతపండు ఇది బాగా మిక్సీ పట్టేయాలి. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించుకున్నా, కొంచెం ఆయిల్ వేసిన, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎల్లిపాయలు, మిరపకాయలు, కొంచెం పసుపు, కొద్ది పచ్చడి. కొబ్బరి పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు టేస్ట్ చేయండి, చాలా బాగుంది. అన్నంలో కానీ, చపాతీలో కానీ, దోశకి కానీ.